పే ఛానల్స్ వల్ల కేబుల్ ఆపరేటర్స్ నిర్వాహకులకు ఇబ్బందులు వస్తున్నాయని, వాటిని వెంటనే నియంత్రించాలని తెలంగాణ రాష్ట్ర కేబుల్ టీవీ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గ్రేటర్ అధ్యక్షుడు సతీష్ కోరారు. అసోసియేషన్ సమావేశాన్ని హైదరాబాద్ సుందరయ్య కళానియంలో నిర్వహించారు. ఈ సమావేశానికి గ్రేటర్ హైదరాబాద్కు చెందిన కేబుల్ టీవీ ఆపరేటర్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రేటర్ అధ్యక్షుడు సతీష్ మాట్లాడుతూ, పే ఛానల్ వల్ల కేబుల్ ఆపరేటర్స్కు వినియోగదారులకు ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని పే ఛానల్స్ను కట్టడి చేయాలని, అదేవిధంగా తమ అసోసియేషన్కు భవనం, కేబుల్ ఆపరేటర్స్ వద్ద పనిచేస్తున్న కార్మికులకు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలన్నారు. తెలంగాణ కేబుల్ ఆపరేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ గ్రేటర్ హైదరాబాద్ మరియు రంగారెడ్డి జిల్లా ఆపరేటర్ల సమావేశం జరిగింది. దీంట్లో భాగంగా పే ఛానల్స్ బ్రాడ్కాస్ట్ నుంచి పే ఛానల్స్ వాళ్ళు ఎంఎస్ వాళ్ళు ప్రెజర్ చేయడం, వారి ఆపరేటర్లను ప్రెజర్ చేయడం, మేము కన్జూమర్ దగ్గర వాళ్ళని అమౌంట్ తీసుకోలేకపోతున్నాం గ్రౌండ్ నుంచి రియాలిటీగా, కాబట్టి పే ఛానల్స్ కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసి పే ఛానల్స్ పైన ఒక సమర శంకారాన్ని కోరిస్తున్నాం. ఎందుకంటే ఇంతకుముందు పే ఛానల్స్ ఒక రూపాయి తీసుకుంటుంటే ఈరోజు 20 రూపాయలు డిమాండ్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ ఎక్స్ప్రెస్ వచ్చేది కానీ, ఇంకేది కానీ, స్టార్ కానీ, మా టీవీ కానీ, ఇంకోటి కానీ, ఆ విధంగా ప్రెజరైజ్ చేసి పే ఛానల్స్ వాళ్ళు ఎంఎస్ఓ ప్రెజర్ చేస్తే ఎంఎస్ఓ ఆపరేటర్ని ప్రెజర్ చేస్తున్నారు. కాబట్టి ఆ యొక్క వ్యవస్థను మేము కట్టడి చేయడానికి రాబోయే రోజుల్లో సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి వెంకయ్యనాయుడు గారిని కలిసి మా మెమరండం వివరించుకున్నాము. ఎందుకంటే ఇటు పే ఛానల్స్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ రూపంలో అక్కడ అమౌంట్ వసూలు చేస్తారు, ప్లస్ ఇక్కడ పే ఛానల్ రూపంలో అమౌంట్ వసూలు చేస్తున్నారు. కాబట్టి రెండు వైపుల వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. దాన్ని మనం చూసి గుర్తించుకొని ఈ పే ఛానల్స్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళపై ఎంఎస్ఓస్ మేము అందరం కలిసి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో పే ఛానల్స్పై పోరాటం చేయదలుచుకున్నాం. అదేవిధంగా ఈ రోజుల్లో లోకల్గా ఎన్నో సమస్యలు ఏర్పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మా యొక్క డిమాండ్స్ను ఉంచాం రాష్ట్ర ప్రభుత్వం ముందు. అంటే ఎగ్జాంపుల్, మాకు అప్లికేషన్ కార్డ్స్ కానివ్వండి, ఒక భవనం ఏర్పాటు చేయమంటున్నాము మాకు. అలాగే మా దగ్గర పర్మ్ చేస్తున్నటువంటి వర్కర్స్కి ఏ సైకం మళ్ళీ బీమా సౌకర్యం కల్పించాలని, ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు రాత్రి కానీ 24 గంటలు వాళ్ళు పనిచేస్తుంటారు, ఎలక్ట్రిక్ పోల్స్ ఎక్కుతూ ఉంటారు, అన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఏదైనా ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే వాళ్ళకు ఆ సదుపాయాలు కల్పించాలని గవర్నమెంట్ని కోరుతున్నాం. ఆల్రెడీ మేము రాబోయే రోజుల్లో మన ఐటీ మినిస్టర్ రామారావు గారు కానీ దానికి సంబంధించిన మినిస్టర్ని కలిసి ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క వినతి పత్రాన్ని అందజేసి దాచుకున్నారు.